మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు మీరు పెయింట్ వన్, రైటర్ వన్, ఇంప్రెస్ వన్ మరియు క్యాల్క్ లేక స్ప్రెడ్షీట్ వన్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు మనము ఇంటర్నెట్ గురించి నేర్చుకుందాము. ఇంటర్నెట్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఇంటర్నెట్ సహాయంతో మీరు ప్రపంచంలోని సమాచారాన్ని అంతటినీ తెలుసుకోవచ్చు. మీకు ఏ సమాచారం కావాలో దానిని ఇంటర్నెట్లో పొందవచ్చు. ఇది ప్రపంచంలోని సమాచారం అంతటిని లింక్ చేస్తుంది. మనము ఇంటర్నెట్ని ఎందుకు ఉపయోగిస్తాము? ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన ఏదైనా కంప్యూటర్ సహాయంతో మీరు సమాచారాన్ని పొందవచ్చని మీకు తెలుసు. మీరు వివిధ కంప్యూటర్ల మధ్య డేటా మరియు ఫైల్స్ని షేర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సహాయంతో మీరు వివిధ కంప్యూటర్ల మధ్య సమాచారాన్ని మార్చుకోవచ్చు మరియు చాట్ చేయవచ్చు. ఇలాంటి అనేక పనులు చేయటానికి ఇంటర్నెట్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుంటారు. నేటి ఆధునిక కాలంలో ఇంటర్నెట్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగించని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మన అవసరాన్ని బట్టి మనం వెతికే సమాచారాన్ని ఇంటర్నెట్ మనకు అందిస్తుంది. ఇంటర్నెట్తో కనెక్ట్ అవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఇథర్నెట్ కేబుల్, బ్రాడ్బ్యాండ్, హాట్స్పాట్, డైలప్, శాటిలైట్, ISDN మరియు ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మొదలైనవి. ఇప్పుడు వివిధ నెట్వర్క్ల గురించి నేర్చుకుందాం. ఇప్పుడు LAN, WAN, MAN మొదలైన వివిధ నెట్వర్క్ల గురించి నేర్చుకుందాం. మొదట LAN గురించి నేర్చుకుందాం. మీరు LAN నెట్వర్క్ని ఇథర్నెట్ కేబుల్తో ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా ఆఫీసుల్లో, స్కూల్స్లో, విశ్వవిద్యాలయాల్లో మరియు ఇలాంటి అనేక ఇతర చోట్ల ఉపయోగిస్తారు. ఈ అన్ని చోట్ల కంప్యూటర్స్ లోకల్ ఏరియా నెట్వర్క్తో లింక్ అయి ఉంటాయి. సర్వర్ కేబుల్తో లింక్ అయిన కంప్యూటర్కి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇంటర్నెట్ కలెక్షన్ 10 MB నుంచి 1 GB ఇంటర్నెట్ స్పీడ్ను ఇస్తుంది. ఇప్పుడు WAN గురించి నేర్చుకుందాం. WAN యొక్క ఫుల్ ఫామ్ వైడ్ ఏరియా నెట్వర్క్, మరియు WAN LAN కన్నా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది. WAN నెట్వర్క్స్ ప్రపంచం అంతటా విస్తరించి ఉన్నాయి మరియు కంప్యూటర్స్, ఫోన్స్ దీనికి లింక్ అయి ఉన్నాయి. ఈ నెట్వర్క్ని ఎక్కువగా మొబైల్ ఫోన్స్ మరియు ల్యాండ్లైన్స్లో ఉపయోగిస్తారు. WAN నెట్వర్క్ ఎక్కువ పరిధిలో పనిచేస్తున్నాయి మరియు ఇంటర్నెట్ స్పీడ్ 10 MB నుంచి 100 MB వరకు ఉంటుంది. ఉదాహరణకు GSM, CDMA మరియు బ్యాంక్ ATM నెట్వర్క్స్ బ్యాంక్ యొక్క వివిధ బ్రాంచ్లని కనెక్ట్ చేయటానికి WAN-ని ఉపయోగిస్తారు. ఇప్పుడు MAN గురించి నేర్చుకుందాం. MAN అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇది ఒక నగరానికి LAN నెట్వర్క్ లాంటిది. దీని పరిధి LAN కన్నా ఎక్కువ కానీ WAN కన్నా తక్కువ. దీని స్పీడ్ 10 MB నుంచి 100 MB వరకు ఉంటుంది. ఇది సిటీ కేబుల్ నెట్వర్క్లా పనిచేస్తుంది.
తరువాత వైఫై నెట్వర్క్ గురించి నేర్చుకుందాం. వైఫై యొక్క ఫుల్ ఫామ్ వైర్లెస్ ఇంటర్నెట్ ఫర్ ఫ్రీక్వెంట్ ఇంటర్ఫేస్, మరియు దీనిని ఉపయోగించి మనము మన కంప్యూటర్ లేక ఫోన్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయవచ్చు. దీనికి వైర్ అవసరం లేదు. డిఎస్ఎల్ అనేది డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ ఇంటర్ఫేస్కి షార్ట్ ఫామ్. దీనిలో మీరు టెలిఫోన్ వైర్తో ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతారు. రెండు వైర్లు ఉన్న ఈ ఇంటర్ఫేస్ మనకు వాయిస్ మరియు డేటాని ట్రాన్స్మిట్ చేయటానికి సహాయపడుతుంది. డిఎస్ఎల్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వటానికి ఉన్న ఒక ఆప్షన్. హాట్స్పాట్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. దీనిని ఉపయోగించి మీరు మీ కంప్యూటర్ మరియు మొబైల్ ఫోన్ రెండిటిలో ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు బ్రౌజర్ గురించి నేర్చుకుందాం. బ్రౌజర్ అంటే ఏమిటో అని మీరు ఆశ్చర్యపోతారు. బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మన కంప్యూటర్లో వెబ్ పేజ్ని చూడటానికి సహాయపడుతుంది. బ్రౌజర్ మన కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ మధ్య లింక్ లాగా ఉపయోగపడుతుంది మరియు ఇంటర్నెట్ని ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇవన్నీ వివిధ రకాలైన బ్రౌజర్స్. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఇన్బుల్ట్ బ్రౌజర్గా ఉంటుంది. మరియు మీరు ఈ బ్రౌజర్స్ అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు బ్రౌజర్ని ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయిన పేజ్ని వెబ్ పేజ్ అంటారు. దీని పైభాగంలో టైటిల్ బార్ ఉంటుంది. టైటిల్ బార్ మనకు వెబ్ పేజ్ పేరుని తెలుపుతుంది. బ్రౌజర్ కొన్ని ఆప్షన్స్ లేక మెనూస్ని కూడా కలిగి ఉంది. వాటిని ఉపయోగించి మీరు మీ బ్రౌజర్ని మేనేజ్ చేయవచ్చు. ఉదాహరణకు ఫైల్, ఎడిట్, వ్యూ మొదలైనవి. వీడియో చూసి మీరు వాటిని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుంటారు. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం పైన అడ్రస్ బార్ను చూడవచ్చు. తరువాత పేజ్ లోపల సెర్చ్ బాక్స్ను చూడవచ్చు. మనం మెనూ బార్ కోసం ఆల్ట్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు మెనూ బార్ కూడా మనకు కనపడుతుంది. మనం మెనూ బార్ లోపల ఉన్న ఫైల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైల్ మెనూలోని మనం న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ ట్యాబ్ను క్లోజ్ చేయటం కోసం ఆ ట్యాబ్ లోపల ఉన్న ఇంటూ సింబల్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు న్యూ ట్యాబ్ క్లోజ్ అవుతుంది. ఈ మళ్ళీ మనం ఆల్ట్ బటన్ను ప్రెస్ చేస్తే మెనూ బార్ కనపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి డూప్లికేట్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఉన్న ట్యాబ్ లాంటి ట్యాబ్ డూప్లికేట్ ట్యాబ్ ఇంకొకటి ఓపెన్ అవటం గమనించవచ్చు. మనం ఈ ట్యాబ్ను కూడా క్లోజ్ చేయటం కోసం ఇంటూ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఫైల్ మెనూ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని ఆప్షన్స్ను చూడవచ్చు. ఇందులో
ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉండటం గమనించవచ్చు. మనం బ్రౌజర్ను ఎగ్జిట్ అవుదామనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. మనం ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మామూలుగా కట్, కాపీ, పేస్ట్ లాంటి ఎడిట్ ఆప్షన్స్ కనపడతాయి. అందులో ఫైండ్ ఆన్ దిస్ పేజ్ అనే ఆప్షన్ కూడా మనం చూడవచ్చు. అంటే మన బ్రౌజర్ పేజ్ లోపల ఏదైనా టెక్స్ట్ ను ఫైండ్ చేయటం కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వ్యూ మెనూ పైన క్లిక్ చేయాలి. ఇందులో టూల్ బార్స్, జూమ్, ఫుల్ స్క్రీన్ ఇలా చాలా ఆప్షన్స్ చూడవచ్చు. టూల్ బార్స్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మెనూ బార్, ఫేవరెట్ బార్ లాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. ఇందులో ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ లోనికి మారటం గమనించవచ్చు. ఫుల్ స్క్రీన్ కు షార్ట్ కట్ కమాండ్ F11. మళ్ళీ మనం F11 ను ప్రెస్ చేస్తే నార్మల్ వ్యూలోనికి మన బ్రౌజర్ మారుతుంది. మనం ఫేవరెట్ బార్ ని క్లిక్ చేస్తే ఒక చిన్న బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం మనకు కావలసిన వెబ్సైట్ యొక్క లింక్ ను టైప్ చేసి యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే అది ఫేవరెట్ బార్ లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని డిలీట్ బ్రౌజింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు డిలీట్ బ్రౌజింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మనం మన బ్రౌజర్ పేజ్ లో హిస్టరీ మొత్తాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ని ఉపయోగించవచ్చు. ఇందులో డిలీట్ బటన్ పైన క్లిక్ చేస్తే మన బ్రౌజర్ యొక్క హిస్టరీ డిలీట్ అవుతుంది. మళ్ళీ మనం టూల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మనం చాలా ఆప్షన్స్ ను చూడవచ్చు. తరువాత మనం హెల్ప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ హెల్ప్ మరియు అబౌట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇలా కొన్ని ఆప్షన్స్ ను చూడవచ్చు. మనం ఏదైనా హెల్ప్ ను కావాలనుకుంటే ఈ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కుడి చేతి వైపు చూస్తే టూల్స్ ఆప్షన్ ఉండటం గమనించవచ్చు. మనం ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ను చూడవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన ఆప్షన్స్ ను మనకు కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. తరువాత ఆప్షన్ అడ్రస్ బార్. అడ్రస్ బార్ ని ఉపయోగించి మీరు ఏ వెబ్ పేజ్ ని అయినా డైరెక్ట్ గా ఓపెన్ చేయవచ్చు. ఇలా వెబ్సైట్ ని ఓపెన్ చేయటానికి మీకు ఆ వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ లేక డొమైన్ నెట్వర్క్ సిస్టమ్ DNS కరెక్ట్ గా తెలిసి ఉండాలి. మీరు వెబ్సైట్ అడ్రస్ ని అడ్రస్ బార్ లో టైప్ చేయాలి. ఉదాహరణకు మీకు గూగుల్ హోమ్ పేజ్ కావాలనుకుంటే మీరు www.google.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ ని ప్రెస్ చేయాలి. అప్పుడు గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంటర్నెట్ అడ్రస్ ని కూడా వెబ్సైట్ అంటారు. వెబ్సైట్ అంటే ఏమిటో అని ఆశ్చర్యపోతారు. వెబ్సైట్ అనేది అనేక వెబ్ పేజెస్ ని కలిగి ఉంటుంది. ఇది మీరు ఇచ్చిన డొమైన్ లేక అడ్రస్ సరైనదో కాదో గుర్తిస్తుంది. ప్రతి వెబ్సైట్ హోమ్ పేజ్ ని కలిగి ఉంటుంది. ఈ హోమ్ పేజెస్ వివిధ వెబ్సైట్స్ లో వివిధ రకాలుగా ఉంటాయి. హోమ్ పేజ్ కనిపించే విధానం బ్రౌజర్ సెట్టింగ్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ని ఉపయోగించి మీరు
బ్రౌజర్ ని ఓపెన్ చేసినప్పుడు ఏ పేజ్ మొదట కనిపించాలో సెట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే హోమ్ పేజీని మీ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. వెబ్ అడ్రస్ 4 భాగాలుగా ఉంటుంది. ఉదాహరణకు http://www.google.in అని అనుకుందాము. దీనిలో http, www, google మరియు in అనే 4 భాగాలని చూడవచ్చు. మొదటి భాగం http వెబ్ సర్వర్ హైపర్ టెక్స్ట్ ని ప్రోటోకాల్లోనికి మారుస్తుంది. http అనేది అతి సాధారణంగా ఉపయోగించే ప్రోటోకాల్. దీని ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. రెండవ భాగం www. www అంటే వరల్డ్ వైడ్ వెబ్. మూడవ భాగం గూగుల్. ఇది వెబ్ అడ్రస్లోని ముఖ్యమైన భాగం. ఇది సర్వర్ మరియు సైట్ అడ్రస్కి సంబంధించింది. చివర భాగం ఇన్. ఇది మీకు ఈ వెబ్సైట్ ఏ దేశానికి సంబంధించిందో తెలుపుతుంది. ఇన్ అనేది ఇండియాని సూచిస్తుంది. ఇప్పుడు మీరు అడ్రస్ బార్ గురించి నేర్చుకుంటారు. అడ్రస్ బార్ని ఉపయోగించి మీరు కావాలనుకున్న ఏ వెబ్ పేజ్ని అయినా ఓపెన్ చేయవచ్చు. ఇంటర్నెట్ని ఉపయోగించి మీరు కావాలనుకున్న ఏ సమాచారాన్ని అయినా పొందవచ్చని మీకు తెలుసు. మీరు ఏ సబ్జెక్ట్ సమాచారాన్ని అయినా సెర్చ్ చేయవచ్చు. మీరు ప్రపంచం అంతటి నుంచి వార్తలను తెలుసుకోవచ్చు. మీ అందరూ ఈ సమాచారాన్ని అంతటిని ఇంటర్నెట్లో ఎలా సెర్చ్ చేస్తారో అని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు గూగుల్, యాహూ, బింగ్, బైట్, బైడు మొదలైన కొన్ని సెర్చ్ ఇంజిన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెర్చ్ ఇంజిన్స్ అన్నిటిలో మీరు టైప్ చేసి మీకు కావలసిన సమాచారాన్ని పొందవచ్చు. వీటిలో గూగుల్ ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్. గూగుల్ గురించి ఇంటర్నెట్ ఉపయోగించే వారికి బాగా తెలుసు. గూగుల్ని ఉపయోగించాలనుకున్న యూజర్ అడ్రస్ బార్లో www.google.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. తరువాత మీరు ఏం కావాలనుకుంటున్నారో సెర్చ్ బాక్స్లో టైప్ చేయాలి. మీరు ఎంటర్ని ప్రెస్ చేసి వెంటనే మీరు అనేక లింక్లను చూడగలుగుతారు. వాటిలో మీకు కావలసిన సమాచారం ఉండవచ్చు. మీరు గూగుల్లో కంప్యూటర్ శిక్షణ గురించి సమాచారాన్ని కావాలనుకుంటే మొదట మీరు బ్రౌజర్ని ఓపెన్ చేస్తారు. తరువాత మీరు దానిలో గూగుల్ అని టైప్ చేసి దాని సెర్చ్ బాక్స్లో కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు మీరు కంప్యూటర్ శిక్షకు సంబంధించిన సమాచారం ఉన్న లింక్స్ని చూస్తారు. ఇప్పటి వరకు మీరు బ్రౌజర్ మరియు ఇంటర్నెట్ గురించి నేర్చుకున్నారు. తరువాత ఇంటర్నెట్ని ఉపయోగించి మీరు ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేస్తారో నేర్చుకుందాం. ఫైల్ని డౌన్లోడ్ చేసుకునే పద్ధతి తేలికగా ఉంటుంది. మీరు బ్రౌజర్ని ఉపయోగించటం ఒకసారి నేర్చుకుంటే ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేయటం తేలికగా ఉంటుంది. మొదట మీరు బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. తరువాత మీకు కావలసిన దానిని ఉపయోగించవచ్చు. ఒకసారి బ్రౌజర్ ఓపెన్ అయిన తరువాత వెబ్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మీరు ఉపయోగించాలనుకున్న సెర్చ్ ఇంజిన్ అడ్రస్ని అడ్రస్ బార్లో టైప్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. తరువాత మీరు డౌన్లోడ్ చేయవలసిన దానిని సెర్చ్ బాక్స్లో
టైప్ చేయాలి. అప్పుడు మీరు ఒక లింక్ని చూస్తారు. తరువాత మీరు డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీ డాక్యుమెంట్ ఫైల్ లేక వీడియో లేక సాంగ్ డౌన్లోడ్ అవుతాయి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం పైన ఉన్న అడ్రస్ బార్ లోపల క్లిక్ చేసి www.google.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు గూగుల్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మనకు కావలసిన అడ్రస్ను టైప్ చేస్తే ఆ అడ్రస్లోనికి సులువుగా వెళ్ళవచ్చు. మనం మనకు కావలసిన విషయాలను సెర్చ్ బాక్స్ లోపల టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే వాటి గురించిన విషయాలను తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మనం సెర్చ్ బాక్స్ లోపల కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేద్దాం. మనం టైప్ చేసిన దానికి సంబంధించిన లింక్స్ అన్నీ రావటం గమనించవచ్చు. మనం మొదటి లింక్ను ఉపయోగిద్దాము. ఇప్పుడు ఈ లింక్ లోపల కంప్యూటర్ శిక్ష యొక్క వెబ్సైట్ ఉండటం గమనించవచ్చు. ఇలా మనం మనకు కావలసిన పదాలను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనము వాటి గురించిన సమాధానాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ పైన ఉన్న అడ్రస్ బార్ లోపల www.amazon.in అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు అమెజాన్ ఇండియా యొక్క వెబ్సైట్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనము ఇంటర్నెట్ నుంచి అడోబ్ రీడర్, ఓపెన్ ఆఫీస్, అపాచీ మరియు VLC ఫైల్స్ ని ఎలా డౌన్లోడ్ చేస్తామో నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మనం అడోబ్ రీడర్ను డౌన్లోడ్ చేద్దామనుకున్నాం కనుక పైన ఉన్న అడ్రస్ బార్ లోపల డౌన్లోడ్ అడోబ్ రీడర్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు దానికి సంబంధించిన లింక్స్ అన్నీ రావటం గమనించవచ్చు. వీటిలో మనం మొదటి లింక్ పైన క్లిక్ చేద్దాం. ఎందుకంటే ఎక్కువగా మనం మొదటి లింక్స్నే ఉపయోగిస్తాం కనుక. ఇప్పుడు అడోబ్ రీడర్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇన్స్టాల్ అనే బటన్ కూడా మనకు కనపడుతుంది. మనం ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవటం గమనించవచ్చు. మనకు ఎడమ చేతి వైపు కింద డౌన్లోడ్ అవుతున్నట్లు కనపడటం గుర్తించవచ్చు. కుడి చేతి వైపు ఉన్న షో ఆల్ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన డౌన్లోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇంతకు ముందు ఏవైతే డౌన్లోడ్ చేశామో అవి కూడా కనపడతాయి.
ఇప్పుడు మనం బ్రౌజర్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రోమియం బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో అడ్రస్ బార్ దగ్గర డౌన్లోడ్ VLC మీడియా ప్లేయర్ అని టైప్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే VLC మీడియా ప్లేయర్కు సంబంధించిన లింక్స్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం మొదటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోపల ఈ సాఫ్ట్వేర్కు సంబంధించిన డీటెయిల్స్ ఉండటం గమనించవచ్చు. ఇందులో డౌన్లోడ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మనకు VLC మీడియా ప్లేయర్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవటం గమనించవచ్చు. ఈ డౌన్లోడ్ మనకు మన బ్రౌజర్ పేజ్లో ఎడమ చేతి వైపు కింద ఉండటం గమనించవచ్చు. అందులో మనం డౌన్లోడ్ చేస్తున్న దాని యొక్క పేరు మరియు దాని యొక్క సైజ్ మరియు ఎంత స్పీడ్తో డౌన్లోడ్ అవుతుందో కూడా ఇందులో ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం బ్రౌజర్ను మినిమైజ్ చేసి తరువాత మై కంప్యూటర్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని డౌన్లోడ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనం బ్రౌజర్ని ఉపయోగించి డౌన్లోడ్ చేసిన ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉండటం గమనించవచ్చు. మనం ఇన్స్టాల్ చేద్దామనుకుంటే ఆ ఫైల్ పైన క్లిక్ చేస్తే అవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం బ్రౌజర్ పైన క్లిక్ చేసి అడ్రస్ బార్ లోపల డౌన్లోడ్ ఓపెన్ ఆఫీస్ అని టైప్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే కొన్ని లింక్స్ రావటం గమనించవచ్చు. ఇందులో ఇంకొక పేజ్ రావటం గమనించవచ్చు. ఇందులో మనం డౌన్లోడ్ ఫుల్ ఇన్స్టాలేషన్ లేక డౌన్లోడ్ లాంగ్వేజ్ ప్యాక్ అని రెండు ఆప్షన్స్ చూడవచ్చు. మనం ఫుల్ ఇన్స్టాలేషన్ను డౌన్లోడ్ చేద్దామనుకుంటే డౌన్లోడ్ ఫుల్ ఇన్స్టాలేషన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ ఫైల్ డౌన్లోడ్ అవటం గమనించవచ్చు. మీరు ఒక వీడియోని లేక సాంగ్ని సెర్చ్ చేయాలనుకుంటే మీరు యూట్యూబ్ని ఉపయోగిస్తారు. మీరు యూట్యూబ్ని ఎలా ఓపెన్ చేస్తారు? దీనిని చేయటానికి మీరు దాని అడ్రస్ లింక్ని బ్రౌజర్స్ అడ్రస్ బార్లో టైప్ చేయాలి. మీరు www.youtube.com అని టైప్ చేసి ఎంటర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. లేక మీరు కావాలనుకుంటే గూగుల్ సెర్చ్ బాక్స్లో యూట్యూబ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు మీ యూట్యూబ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ అంటే ఏమిటి? ఈమెయిల్ అనేది ఎలక్ట్రానిక్ మెయిల్కి షార్ట్ ఫామ్.
ఈమెయిల్ని ఉపయోగించి మీరు ఇతరులతో కమ్యూనికేట్ చేయవచ్చు. మీరు ఈమెయిల్ని ఉత్తరం రాసినట్లుగానే ఉపయోగిస్తారు. మీరు పంపాలనుకున్న సమాచారాన్ని టైప్ చేసి తరువాత మీరు పంపాలనుకున్న ఈమెయిల్ అడ్రస్ని టైప్ చేయాలి. ఈ కమ్యూనికేషన్ పద్ధతి ఉపయోగించి మీరు మీకు దూరంగా ఉన్న ఒక కుటుంబం మరియు స్నేహితులతో కమ్యూనికేట్ చేయవచ్చు. వాళ్ళతో మీరు షేర్ చేసుకుందామనుకున్న దేనినైనా షేర్ చేసుకోవచ్చు. దీనిని చేయటానికి మీరు ఈమెయిల్ ఐడిని కలిగి ఉండాలి. ఇప్పుడు వీడియో చూసి మనము ఈమెయిల్ ఐడిని ఎలా క్రియేట్ చేయవచ్చో మరియు తరువాత మనము దానిని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అడ్రస్ బార్ లోపల జీమెయిల్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే జీమెయిల్కు సంబంధించిన లింక్స్ రావటం గమనించవచ్చు. అందులో మొదటి లింక్ పైన క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇంతకు ముందు లాగిన్ అయిన అకౌంట్లను చూడవచ్చు. ఇప్పుడు మనం కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దామనుకున్నాం కనుక యాడ్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే క్రియేట్ యువర్ గూగుల్ అకౌంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన డీటెయిల్స్ను టైప్ చేసిన తరువాత వరుసగా ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకొని ఫోన్ నెంబర్ను టైప్ చేసి మనం మన అకౌంట్కు పెడదామనుకుంటున్న యూజర్ నేమ్ను మరియు పాస్వర్డ్ను టైప్ చేసుకోవాలి. తరువాత నెక్స్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ప్రైవసీ అండ్ టర్మ్స్ అని ఇంకొక ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం అగ్రీ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇప్పుడు వెరిఫై యువర్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో
మన మొబైల్ నెంబర్ టైప్ అయి ఉండటం గమనించవచ్చు. మనం కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే మన మొబైల్కు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ను ఈ ఆప్షన్ లోపల టైప్ చేసి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేస్తే వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం కంటిన్యూ టు జీమెయిల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే జీమెయిల్ యొక్క వెల్కమ్ పేజ్ మనకు కనపడుతుంది. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం కంపెనీ నుంచి వచ్చిన కొన్ని మెయిల్స్ను చూడవచ్చు. ఈ మెయిల్ ఐడి ఉపయోగించి మనం వేరే వాళ్లకు సమాచారాన్ని పంపటం కోసం కంపోజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు న్యూ మెసేజ్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని టూ అనే ఆప్షన్ దగ్గర మనం ఎవరికైతే మెయిల్ను పంపుదామనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ ఐడిను టైప్ చేయాలి. తరువాత సబ్జెక్ట్ దగ్గర ఫర్ టెస్టింగ్ అని, తరువాత లోపల హలో అని టైప్ చేయాలి. తరువాత మనం కింద ఉన్న ఫాంట్ స్టైల్ ఆప్షన్స్ను ఉపయోగించి మన టెక్స్ట్ను స్టైల్గా కూడా మార్చుకోవచ్చు. మనం ఏదైనా ఫైల్ను కూడా ఇందులో అటాచ్ చేసి పంపుదామనుకుంటే మనం అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ట్రై ఇట్ నౌ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మన కంప్యూటర్ లోపల ఉన్న మన ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన ఫైల్ ఈ ఆప్షన్ లోపలికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం సెండ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తే మనం టైప్ చేసిన టెక్స్ట్ మనం టైప్ చేసిన మెయిల్ ఐడికి వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు పైన ఒక చిన్న మెసేజ్ రావటం గమనించవచ్చు. అందులో యువర్ మెసేజ్ హ్యాస్ బీన్ సెండ్ అని ఉండటం గమనించవచ్చు. ఈ విధంగా మనం ఎవరికి మెయిల్ పంపాలనుకుంటే వారి మెయిల్ ఐడిను టైప్ చేయవలసి ఉంటుంది. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.